కట్టుకున్న భర్త కాలంచేశాడు. అండలేకపోవడంతో అత్తింటివాళ్లు ఆమెను నానా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. దీంతో వేధింపులు తాళలేక ఎన్నోసార్లు తన సమస్యను పరిష్కరించాలంటూ పోలీసుల చుట్టూ తిరిగింది. పోలీసులు కూడా స్పందించకపోవడంతో అధికారుల వద్దకు, అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో ఆఖరికి ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా రాష్ట్రపతికి కూడా లేఖ రాసింది. అయినా ఇటువైపు నుండి కూడా సహాయం అందకపోవడంతో చివరకు ఓ ఆలోచనకు వచ్చింది ఆ మహిళ. ఏకంగా సెల్ టవర్ ఎక్కి తన సమస్యను పరిష్కరించకుంటే ప్రాణాలు విడిచేందుకు సైతం వెనకాడబోనని హెచ్చరించింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆమె దగ్గరకు చేరుకున్నారు. న్యాయం చేస్తామని దిగి రావాల్సిందిగా విజ్ఞప్తులు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లాకు చెందిన లలిత అనే వివాహిత తన భర్తను కోల్పోయింది. అయితే ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని వారికి మొరపెట్టుకున్న ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గాని ప్రాణరక్షణ కల్పించేందుకు గాని వారి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె కలెక్టర్ను, ఎస్పీని, ఆఖరికి సీఎంను కలిసింది. రాష్ట్రపతికి లేఖ కూడా రాసింది. చివరకు డిఈఓ కార్యాలయం దగ్గర సెల్ టవర్ ఎక్కింది. దీంతో అధికారులు వెంటనే ఆమె ఫిర్యాదు మేరకు చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె కిందికి దిగి వచ్చింది. రాజా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా నన్ను చాలా హింసిస్తున్నారు సార్. నా మీద 3 సార్లు తప్పుడు కేసులు పెట్టారండి. ఎంత హెరాస్ చేయాలో అంతా చేస్తున్నారు సార్. నాకు హెచ్ఐవి ఉందని ప్రచారం చేస్తున్నారు సార్. నేను దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఈరోజు పెట్టాను సార్. ఇప్పుడు మీరు టవర్ ఎక్కే నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందమ్మా. దీని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయొచ్చు కదా. ఎన్నిసార్లు చేయాలి సార్ కలెక్టర్ గారికి? 5 సార్లు కలిశానండి కలెక్టర్ గారిని. నన్ను మంత్రులు ఉన్నారు మా వెనక అని బెదిరిస్తున్నారు సార్. అందుకే ఈరోజు ఆ మంత్రులందరూ ఇక్కడికి రావాలండి. ఎవరైతే వాళ్ళ వెనక ఉన్నారు అని చెప్పుకుంటున్నారో ఆ మంత్రులు ఇక్కడికి రావాలి సార్. వారి సమక్షంలోనే నిజంగానే వాళ్ళ వెనక మంత్రులు ఉన్నారా లేదా మంత్రులు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటే ఇలాంటి అక్రమాలు అరాచకాలు సృష్టిస్తున్నారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మా మామయ్య, మా మామయ్య నర్ర మోహన్ రావు, నా ఆడపడుచు భర్త జాగర్లమూడి శ్రీనివాసరావు అండి. అతను ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడిగా ఉండి నా మీద బ్రోతల కేసు పెట్టించాడండి. నా ఆస్తి కోసం నా మీద నేను ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నాను అని చెప్పి ఒకసారి కంప్లైంట్ చేశాడు. సాక్షులు ఉంటే, సాక్షులు ఆ అమ్మాయి మీద దాడి జరిగింది అని సాక్షులు చెప్తే ఆ సాక్షుల్ని కూడా యాడ్ చేశారు సార్ అందులో. మా భర్తకు సంబంధించిన ఆస్తులు అండి. మా ఆస్తుల కోసం మాది మెడికల్ షాప్ ఉంది, మిగతా ఆస్తులు ఉన్నాయి సార్. అవన్నీ ఆక్రమించుకొని మా ఇంట్లో నా మీద నా భర్త చనిపోయిన రోజున దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాము అన్న విషయం వాళ్ళే స్వయంగా ఏఎస్పీ గారి ముందు ఒప్పుకున్నారు సార్. అయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోండి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.